లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు సంగన చిన్న పోషయ్య బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగన చిన్న పోషయ్య మాట్లాడుతూ, కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతున్న పోలీసు వారికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు రుణపడి ఉంటామన్నారు. ముందురా ముందురా ఆయన కాలకి వెళ్ళా అనుకో. బీసీ మైనారిటీస్ ఉన్న కాలనీలో సంగన చినపోచయ్య గారు, పెందుర్తి అచ్యుత రామారావు గారు ఆధ్వర్యంలో సంగన చినపోచయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి 5 కేజీలు బియ్యం, కూరగాయలు 1 కేజీ, దొండకాయ, ఉల్లిపాయలు, వంకాయలు. సీతారామ మండలం సింగవరం గ్రామంలోని ఇక్కడ బాగా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఈ కరోనా బాధితుల కింద ఇక్కడ పనులు లేక అల్లల్లాడుకుంటున్నారని మా బాసు మా చిగారు పెన్నె సీతారామరావు గారి ఆధ్వర్యంలో, నా పేరు సంగన చినపోచయ్య, ఈ యొక్క కార్యక్రమాన్ని 600 కార్టులకి ఇస్తున్నామండి. బియ్యం, ఉల్లిపాయలు 5 కేజీలు బియ్యం, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, వంకాయలు 1 కేజీ, దొండకాయలు 1 కేజీ, పచ్చిమిరపకాయలు 1 కేజీ చెప్పినాము.